शिव 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 अनवो मनसा श्री शिव नाम में जगद्रक्षा शिव 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 अनवो मनसा श्री शिव नाम में जगद्रक्षा వచ్చిన శివుడు ఏం చేశాడంటే ఇంటికి వెళ్ళడం మానేసి ఆవిడ కొడుకు అక్కడ ఆవుల్ని కాస్తున్నాడు. వెళ్ళి ఒరే నాన్న నీకు నేను తెలుసురా అని అడిగాడు. ఏమో నాకు తెలియదండి, నేను ఎప్పుడు చూడలేదు అన్నాడు. నేను మీ మేనమామనరా, నీకు తెలియదులే, నేను దేశాటన వెళ్ళిపోయాను, మీ అమ్మకి స్వయాన తమ్ముణ్ణి నేను, మేనమామకి సంతోషం ఏమిటి, మేనల్లుణ్ణి చూస్తే కదూ, అందుకు నిన్ను చూడాలని పొలానికి వచ్చానరా. మీ అమ్మ ఇవాళ ఎటువంటి కూరలు చేసిందనుకుంటున్నావు, ఎన్ని పులుసులు చేసింది, ఎన్ని పాయసాలు చేసింది, ఎన్ని పచ్చళ్ళు చేసింది, మేము కడుపు నిండా అన్నం తిని వచ్చాం, ఇంకా కుండల్లో పదార్థాలు ఉన్నాయి, ఇవాళ కూడా తెచ్చుకున్న చల్లి అన్నం తింటానంటావేరా, మేము చూస్తుంటాం ఆవుల్ని, నువ్వు వెళ్ళి అన్నం తిందిరా అన్నారు. ఈ పిల్లవాడు ఏం చేశాడంటే గబగబా ఇంట్లోకి పరిగెత్తాడు. ఈ పిల్లవాడు కదా, కనపడలేదు ఆవిడికి, లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి పులుసులు అవి అన్నీ ఉన్నాయి. మామయ్య చెప్పాడు నన్ను తినమన్నాడు కదా అని అరిటాకు వేసుకుని అన్నీ పెట్టుకుని వాడు గబగబ గబగబ తినేస్తున్నాడు. ఏమిటి, తలుపు తీసింది, ఏదో చప్పుడవుతోందని ఈ బ్రాహ్మణి గబగబ ఇంట్లోకి వచ్చింది. అయ్యో, శివభక్తుల కోసం అని వంట చేసి పెట్టానరా, అది తినేస్తున్నావా అని కోపం వచ్చి గబాల నా పక్కన రాకలుంటే రాకలు తీసి కొడుకు నెత్తి మీద ఇలా అంది. అనేటప్పటికీ తగలరాని చోట మర్మస్థానం మీద తగిలి నోట్లో ఉన్నటువంటి ముద్ద కంఠానికి అడ్డుపడిపోయి ఊపిరందక పిల్లవాడి శరీరం వదిలేశారు. ఆవిడెంత భక్తురాలంటే శవం ఎదురుగుండా ఉంటే వాళ్ళ అన్నం తినరేమో అని జాగ్రత్తగా ఓ అట్టపెట్టిలో పెట్టి అటక మీద పెట్టింది. పెట్టి మళ్ళీ గబగబా నెత్తురవి కడిగేసేసి మళ్ళీ వంట చేసేసి అరిటాకులు వేసి కూర్చుంది. శివుడు, శివుడితో పాటు వచ్చినటువంటి ప్రమదగణాల్లో ఉన్న ఒకడు, ఇద్దరు ఏమీ తెలియని వాళ్ళల్లా ఇంటికి వచ్చారు. అమ్మాయి ఏటికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేశాం, చాలా ఆకలేసేస్తోందమ్మా, ఏది అన్నం పెట్టు అన్నారు. ఆవిడ గబగబా అరిటాకేసింది, అన్నం వడ్డించింది, కళ్ళంబట్ నీళ్లు కారుస్తోంది. పెట్టి అయ్యా తినండి అంది. సర్వం పరమేశ్వరార్పణ వస్తు, ఈశ్వరుడు మీ రూపంలో వచ్చాడు అనుకుంటున్నాను, తినండి. వాళ్ళన్నారు, అమ్మా ఏమనుకోకు, నువ్వు విధవరాలివి కదూ, భర్త లేడు, భర్త ఉంటే ఆయన ఉపవాసం వెయ్యాలి, ఆయన లేడు, మీ అబ్బాయి ఉంటే పిలమ్మ, అతనితో కలిసి భోజనం చేస్తామన్నారు. ఆవిడ వలవలవలవల ఏడ్చింది, ఇప్పుడు కొడుకు సంగతి ఎందుకులే, ముందు మీరు భోజనం చేయండి, నాకు అది తృప్తి అంది. వాళ్ళన్నారు, అమ్మా ఏమనుకోకు, నీ కొడుకుని పిలు, కలిసి తింటామన్నారు. ఆవిడికి ఎక్కడ లేని కోపం వచ్చా రోకలు తీసింది. చచ్చి చేడి వండి పెడితే తినడానికి ఇబ్బంది వచ్చిందా, కొడుకు కావాలా లేకపోతే తినరా, తింటారా బుర్ర రామకీర్తన పాడించనా అని రోకలి పైకెత్తి ఎత్తేటప్పటికి అమ్మ బాబోయ్ కొట్టకమ్మోయ్ అని గబగబగబగబా శివుడు అన్నం తినేశాడు. ఆ శివుడితో వచ్చిన ప్రమదగణాల్లో ఉన్నటువంటి వాడు అన్నం తినేశాడు. తినేసి ఉత్తరాపోసనం బట్టి అమ్మ భోజనం చేశాం కదా, ఇప్పుడు పిలువి కొడుకుని అన్నారు. ఆవిడంది, ఇంకెక్కడి కొడుకయ్యా, గభాల కోపంలో రాకటి పెట్టి ఇలా అన్నాను, వాడికి మర్మస్థానం మీద తగిలి మరణించాడయ్యా అని బావురుమని ఏడ్చింది. ఎందుకమ్మా ఏడుస్తావు, బెంగ పెట్టుకోక పిలవమన్నానుగా, పిలు ఒక్కసారి నీ కొడుకుని అన్నారు. ఆవిడ పెద్ద కేకేసి పిలిచింది కొడుకుని. అమ్మా వస్తున్నానమ్మా అని వాడు అట్టపెట్టి మించి అటక నుంచి గది గదిగాడు. శివానుగ్రహం, ఆయన తలుచుకుంటే ఏమివ్వలేడు, కిందకి దిగాడు ఆ పిల్లాడు. దిగేటప్పటికి ఆవిడ తెల్లబోయి చూసింది, నందివాహనారూఢుడై పార్వతీ సహితుడై పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే ఆవిడలోంచి ఆవిడ కొడుకులోంచి కూడా జ్యోతులు రెండు వెళ్ళి ఆ పరమశివుని యందు ఐక్యమైపోయాయి. ఆ ఘట్టాన్ని శంకరాచార్యుల వారు తీసుకొచ్చారు శ్లోకంలోకి. ధనుష ముసలేన, రోగలి పట్టుకుంటే ఓ రోజు ప్రత్యక్షమయ్యా ఓ బ్రాహ్మణికి, నన్ను పట్టుకోమంటావా, కనబడతావా చెప్పు, రోకలు పట్టుకుంటే కనపడ్డావా, నమస్కారాలు పెట్టి అభిషేకాలు చేసి ప్రదక్షిణాలు చేసి పూజలు చేసి ధ్యానం చేసి సమాధిలో కడితే కనపడవా, అందుకుని రోకలు పట్టుకోనా. కాబట్టి ధనుష ముసలేన ఆశ్మభిర్వా, రాళ్ళు విసిరితే ఒకప్పుడు ఒకడికి నువ్వు కనపడ్డావు, మామూలు పూజ కాదు రాళ్ల పూజ, రోజు రాళ్ళు పెట్టి కొడుతుండేవాడు ఒక ఆయన. 63 మంది నాయనార్లని పరమశివ భక్తి తత్పరులైన వాళ్ళు ఉంటారు. ఇప్పటికీ మీరు శ్రీకాళహస్తి లాంటి క్షేత్రాలకి, ద్రవిడ దేశంలో ఏ పెద్ద శివాలయానికి వెళ్ళండి, 63 మంది నాయనార్ల యొక్క విగ్రహాలు ఉంటాయి. కాబట్టి ఆ 63 మంది నాయనార్లలో ఒకడు శాక్య నాయనార్.
ఆ శాక్యనాయనార్ ఉన్నటువంటి కాలంలో ఇతరమైనటువంటి విశ్వాసం ఒకటి చాలా విజృంభించి ఉండేది. ఎవరైనా శివుణ్ణి పూజ చేస్తున్నారు అంటే వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కారు. అందుకని ఆయనకేమో మనసులో శివుడంటే భక్తి. పైకి శివుడికి వ్యతిరేకంగా ఉన్న వాళ్లతో కలిసి ఉన్నట్టుగా ఉంటూ శివ పూజ చేయకుండా ఉండలేడు ఆయన. అందుకని ఏటికి వెళ్ళి స్నానం చేసేవాడు. స్నానం చేసి వస్తూ వస్తూ శివాలయం వంక చూసేవాడు. లోపలికెళ్ళి శివుడికి రెండు పువ్వులు వేసి పూజ చెయ్యాలని కోరిక. పూజ చేద్దామంటే వెళ్ళనివ్వరు. వెళ్ళి పూజ చేశాడని తెలిసిందనుకోండి ప్రాణాలకే ప్రమాదం. అందుకని లోపలికి వెళ్ళడం మానేసి కోపం ఉన్నవాళ్లే రాళ్ళు తీసేవాడు. తీసి మనసులో ఓం నిధనపతయే నమః అనుకుని చేతిలో పెద్ద చామంతి పువ్వు ఒకటి పట్టుకుని శివలింగం మీద వేస్తున్నాను అనుకుని ఆ రాయి తీసి శివాలయం మీద వేసేవాడు. మనసులో ఓం నిధనపతయే నమః అనుకునేవాడు. ఓం నిధనపతాంతికాయ నమః ఇంకో రాయి తీసేవాడు. చేతిలో రాయి, మనసులో మల్లెపూల చెండు పట్టుకుని పరమేశ్వరుడి పాదాల మీద వేస్తున్నాను అనుకుని రాయి గుడి మీద వేస్తుండేవాడు. అలా శివనామాలు చెప్తూ ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః అని మనసులో అనుకుంటుండేవాడు. ఓ రాయి విసురుతుండేవాడు. అలా తృప్తి పడేవాడు. అమ్మయ్యా పోన్లే, నేను మనసుతో చేతిలో రాయి పట్టుకున్నాను కానీ మనసులో పువ్వులు పట్టుకున్నాను అనుకునేవాడు. ఈయన విసిరిన రాళ్ళు కైలాస పర్వతంలో పరమశివుడి పాదాల మీద ఈయన అనుకున్న పువ్వులై పడుతుండేవి. ఒకనకొకప్పుడు ఏమైందంటే బ్రహ్మాండమైన వర్షాలు పడ్డాయి. పడి పెద్ద వరదలు వచ్చేసి అసలు మిట్ట పల్లం తెలియకుండా నీరు కప్పేసింది. అలా కప్పేస్తే ఈ శాక్యనాయనారు ఏం చేశాడంటే ఆ ఏటికి వెళ్ళి స్నానం చేయాలి, ఏరు ఎక్కడుందో తెలిస్తే కదూ. అంత భయంకరమైనటువంటి మేఘాలు, మెరుపుల కాంతిలోనే ఊహ చేస్తూ ఏటి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి ఆ గుడి దాకా వచ్చాడు. మెరుపులు మెరుస్తూ ఉండగా గుడిని చూశాడు. ఆ మళ్ళీ అలా పూజ చేయకపోతే తన అన్నం తినడం రోజు అతనికి అది నియమం. అందుకని రాళ్ళు తీద్దామని చెప్పి ఒంగుని వెతికాడు. కానీ అప్పటికే విపరీతంగా నీరు నిండిపోయిన కారణం చేత అతనికి గుండెల దాకా వచ్చేసింది వరద. ఒంగుని రాయి తీయడానికి కుదరట్లేదు, కొట్టుకుపోయేటట్టున్నాడు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. భగవంతుడికి పూజ చేయకుండా ఎలా? శివాలయం దగ్గర పూజ చెయ్యాలి. అతనికి ఆలయంలో పూజ మీద అంత నమ్మకం. ఆలయంలో పూజ మానసికంగా చేయకపోతే వెళ్ళలేడు. అందుకని గుడి దగ్గరికి వెళ్ళి రాళ్ళు దొరకలేదని తలని కొట్టడం గుడికేసి ఓం నిధనపతయే నమః అని మనసులో అనుకోవడం. పైకి జాజిపూలు వేస్తున్నాను అనుకోవడం, తల కొట్టడం. అలా కొడుతున్నాడు. భక్తి పారవస్యంలో భగవంతుడి పాదాల మీద పూలు పడుతున్నాయి. అతను చూసుకోవట్లేదు. తలంతా చిట్లిపోయి నెత్తురు కారిపోతుంది. వెంటనే లోపల శివలింగం ఆకారంలో ఉన్న పరమేశ్వరుడు తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక పరుగు పరుగున వచ్చి గభాలన శాక్యనాయనారిని కౌగిలించుకుని పైకెత్తి తల తుడిచి గాయం అదృశ్యమైపోయేట్టు చూసి ఇంత పిచ్చి భక్తయ్యా అని కౌగిలించుకున్నాడు. ఆనాడు రాళ్ల పూజ చేసినటువంటి శాక్యనాయనారిని అనుగ్రహించి ప్రత్యక్షమయ్యావు. నేను నమస్కారాలు చేస్తే నాకు ప్రత్యక్షం అవ్వట్లేదు. ఈ మూడు అక్కడి నుంచి తీసుకొచ్చారు శంకరాచార్యుల వారు. ధనుష అర్జునుడు, ముసలేన ముష్ణబ్రాహ్మణి, ఆశ్మభిర్వా శాక్యనాయనారు, ఈ ముగ్గురు మూడు చేస్తే ప్రత్యక్షమయ్యావు. నేను నతిభిర్నుతిభిస్త్వమీశ పూజ విధిభిధ్యాన సమాధిభిర్న తుష్ట, నమస్కారం చేసినా స్తోత్రం చేసినా పూజ చేసినా లేదు ధ్యానం చేసినా నువ్వు నాకు కనపట్టలేదు. కాబట్టి ఈశ్వరా ఏం చేయమంటావు? వదతే ప్రీతికరం, ఆ మూడిటికి ప్రత్యక్షం అయ్యావుగా, చెప్పు ఒకవేళ వీనికి ఇష్టమా? తథా కరోమి, అవే ఇష్టమంటే చెప్పు. ఓ ధనస్సు అట్టుకొస్తాను కొడతాను, ఓ రాకలు అట్టుకొస్తాను కొడతాను, నాలుగు రాళ్ళు అట్టుకొస్తాను కొడతాను, కనపడు. అది శంకరాచార్యుల వారు పరమశివుణ్ణి వేసిన ప్రశ్న. శంకరులంతటి మహాపురుషులు, జగద్గురువులు ఆ శ్లోకంలో ఆ ప్రశ్న వేశారు అంటే దాని అర్థాన్ని జాగ్రత్తగా అన్వయం చేసుకోవాలి. శ్లోకం కింద నుంచి పైకెళ్ళారనుకోండి. ఇప్పుడు ధనుషాముషలీన చాస్మ భిర్వా వదతే ప్రీతికరం తథా కరోమి వెళ్ళారనుకోండి. భక్తి అనేటటువంటిది గుండెల నిండా ఉండాలి తప్ప అందరూ భక్తి ఉన్నవాళ్ళు ఒకేలా ఈశ్వరుణ్ణి పూజించడం అన్నది సాధ్యం కాదు. వాడికి శాస్త్రం తెలియకపోవచ్చు కానీ గుండెల నిండా భగవానుడంటే విశేషమైనటువంటి భక్తి ఉంది.
భగవంతుడేం చూస్తాడంటే ఆ భక్తిని చూస్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్.